25000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 నిబంధనలపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. అలాగే మాస్కులు ప్రతి ఒక్కరూ పెట్టుకొని స్కూల్కు రావాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి చైర్మన్ టీవీ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బడులు కూడా తెరిచే ఉద్దేశం నవంబర్ 2 నుంచి తెరవాలి. అన్లాక్ 5.0 నెక్స్ట్ రేపు 15వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిబంధనల సడలింపు మేరకు ప్రభుత్వము బడులు కూడా తెరిచే ఉద్దేశంతో ఉంది. నవంబర్ 2 నుంచి ఒకవేళ బడులు తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజుకి కనీసం 4 సార్లు భోజనం చేసే ముందు, చేసిన తర్వాత అదే కాకుండా కనీసము ప్రతి వస్తువుని, ఏదైనా వస్తువుని వాడుకున్న ప్రతిసారి శానిటైజర్ వాడుకోవటము, లేకుంటే చేతులు కడుక్కోవటం, అది సబ్బైనా పర్వాలేదు, లేకపోతే హ్యాండ్ వాష్లైనా పర్వాలేదు. చేతుల్ని మనకి కేవలము ముఖ్యంగా చేతుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది. అలాగనే మాస్క్ ఉపయోగించుకోవటం, ముక్కు నోరు వీటి ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మాస్క్ను ఉపయోగించుకోవాలి. పిల్లలు ఎప్పుడూ కూడా అతి తీయకుండా, మాటి మాటికి ఇలా కిందికి లాక్కోవడం అలా చేయకుండా, ఒకవేళ బాగా కొద్దిగా అనీజీగా అనిపిస్తే ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి మాస్క్ తీసేసి కొంచెం సేపు ఫీల్ ఫ్రీగా మనకి హాయిగా శ్వాస పీల్చుకొని కొంచెం వదులు